హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీజర్ ఫుడ్స్ ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ తో వచ్చేసానండి అదే ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ ఇది చేయడం చాలా ఈజీ అండి నేను చెప్పిన కొలతల్లో మీరు చేసినట్లయితే మంచి రుచి వస్తుంది ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలు 2 కట్టలు గోంగూర 1/2 కేజీ చికెన్ బాగా కడుక్కొని 1/2 అవర్ ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ తరుగు ఒక టమాటా తరుగు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కారం మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలండి అందులో కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచాలి यह विधा आई हीट तरह इंदो ना पचिमर्ची नागरिक अदे विधा कदा वेगन तरह इंदोलपय तरह वेवाली वेको उलपय बेगा ఉల్లిపాయలు వేసుకుండగా కొంచెం పసుపు అదే విధంగా కొంచెం salt కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి దీనివల్ల త్వరగా ఉల్లిపాయలు వేస్తాయి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే విధంగా కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా पचिवासवाली वेगन तरह इंजो टमाटा तरफ मैं वेवाली टमाटाल मग्गाली टमाटा मग्गन तरह इंजो मन गोंगूर वेवाली हाफ केजी चिकन की रेंड कट्टल गोंगूर सरिपोतुंदी गोंगूर अंत मग्गडानिकी ओक 4-5 निमिषालु पड़ती ఈ విధంగా గోంగూర మగ్గిన తర్వాత ఇందులో మనం 1/2 కేజీ చికెన్ వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఒక 20 టు 30 నిమిషస్ మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ మసాలాలు పట్టే విధంగా కలుపుకొని మనం రిస్ట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయితే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదూ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి